ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వరిని ఇవాళ కార్యక్రమంలో మన హెయిర్ గురించి హెయిర్ కేర్ ఎలా సంరక్షణ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది ఒత్తిగా పెరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం కుకింగ్ ఏంటంటే అందరికీ కూడా జుట్టు అంటే చాలా ఇష్టం ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి అయినా ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అమ్మో నా జుట్టు అమ్మో నా జుట్టు అంటే ముఖం గురించి కూడా పట్టించుకోరేమో కానీ జుట్టు గురించి మాత్రం ప్రతి ఒక్కళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారు చాలా ఆందోళనగా కూడా ఉంటారు ఎందుకంటే ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా జుట్టు అనేది ఉండదు ఎక్కడో నూటికోటికో ఒకళ్ళకి ఉంటుంది సో అందుచేత ఈ నేపథ్యంలో మనకు అసలు జుట్టు ఊడిపోవడం అనేది ఎందుకు ఇంత పెద్ద ఆందోళన అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే జుట్టు ఊడిపోవడానికి ముఖ్యమైన ఆరోగ్య సమస్యల్లోకి వస్తే రక్తహీనత రక్తం సరిపడా లేకపోవడం అనేది ముఖ్యమైనటువంటి కారణం తర్వాత ఏంటంటే యూత్కి ఎక్కువగా చదువుకుంటూ ఉండడం కానీ లేకపోతే నైట్ డ్యూటీస్ షిఫ్ట్స్ బాగా పడుతూ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి అలాగా దానివల్ల కూడా నిద్ర లేని వల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాగే ఆహారంలో కాల్షియం కానీ ఇంకా మెగ్నీషియం అని ఫాస్ఫరస్ అని ఇంకా మినరల్స్ కూడా మన జుట్టు సంరక్షణకి చాలా అవసరం ఇవి ఇవి కూడా లోపించడం అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఆహారంలో న్యూట్రిషియస్ ఫుడ్ తినడం అనేది తగ్గిపోయింది టేస్ట్ కోసం తినడం అనేది ఎక్కువైపోయింది కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం అలాగే స్త్రీలలో ప్రెగ్నెన్సీ టైంలో కొంత ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది అలాగే పోస్ట్ నెటిల్స్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా చంటిబిడ్డకు కూడా పాలు అవన్నీ ఇవ్వడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ కూడా పోస్ట్ నెటిల్స్లో చూస్తూ ఉంటాం అలాగే మెనోపాజ్ స్త్రీల్లో కూడా జుట్టు ఊడిపోవడం అధికంగా ఊడిపోవడం చూస్తూ ఉంటాం ఇవన్నీ కాకుండా పెథలాజికల్గా ఏంటనేది చూస్తే కనుక ఇవన్నీ ఫిజియాలజికల్ గా అందరికీ ఉండేవి పెథలాజికల్గా ఏంటంటే రకరకాల వ్యాధులలో సపోజ్ మలేరియా టైఫాయిడ్ జాండీస్ ఇలాంటి వ్యాధులు కానీ లేదా సీజనల్గా వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ ఎక్కువ రోజులు క్రానిక్గా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఇలాంటి వాటి సఫర్ అవుతున్నప్పుడు కూడా జుట్టు ఊడిపోవడం ఎక్కువగా చూస్తుంటాం ఇంకా మిగిలినటువంటి వైరల్ డిజార్డర్స్ చూస్తున్నాం కదా రకరకాలవి చికెన్ గున్యా అని హెపటైటిస్ అని జాండీస్ అని వీటి వలన కూడా సీజనల్గా ఆ ఫీవర్స్ అటాక్స్ వలన మాల్ న్యూట్రిషన్ వలన కానీ ఆ స్ట్రెస్ వలన కానీ జుట్టు ఊడిపోవడం అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం ఒక్కసారి జుట్టు ఊడిపోతే తిరిగి మళ్ళీ పోవడం అనేది పెద్ద దురదృష్టకరమైనటువంటి విషయం అందుకే అందరికీ జుట్టు అనేది పెద్ద వాల్యుబుల్ ఇదిగా తయారైందనమాట అలాగే ఇంకా మిగిలినటువంటి వ్యాధులు సీజనల్ గా వచ్చేటువంటి జాండీస్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇంకా మిగిలినటువంటి ఏదైనా ఎనీమియా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా కూడా జుట్టు ఎక్కువ ఊడిపోవచ్చు అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా ఊడిపోవచ్చు లివర్ డిజార్డర్స్ స్ప్లీన్ డిజార్డర్స్ ఉన్నా కూడా జుట్టు ఊడిపోతుంది ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది ఎందుకంటే తిన్న ఆహారం సరిగ్గా వంట పడుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి కూడా జుట్టు ఊడిపోవడం అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది ఇంకా ఇంకా ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈ నేపథ్యంలో హార్ట్ డిసీజెస్ ఉన్నా కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోవడం చూస్తుంటాం హైపర్ టెన్షన్ వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం వల్ల దాని కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ముఖ్యంగా జోగ్రెన్ సిండ్రోమ్ అని ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఎక్కువగా జుట్టు ఊడిపోవడం చూస్తున్నాం ఈ రోజుల్లో ఒకప్పుడు యాభై ఏళ్ళ క్రితం అమెరికాలోను లండన్లోనూ ఉండేటువంటి ఆటోయిమన్ డిజార్డర్స్ మన ఇండియాలో చాప కింద నీళ్ళగా బాగా వచ్చేసినాయి అది యూత్లో ముప్పై ఏళ్ళ పిల్లలకి ఇరవై ఏళ్ళ పిల్లలకు కూడా మనకు తెలియకుండా ఆటో ఆటోయిమన్ డిజార్డర్స్కి గురి అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా జుట్టు ఊడిపోవడం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా జోగ్రిన్ సిండ్రోమ్ వాళ్ళకైతే నడుస్తూ ఉంటే అలా దారి పొడి వెంట్రుకలు రాలిపోతున్నాయి అన్నట్టుగా రాలిపోతూ ఉంటే ఇల్లంతా వెంట్రుకల మయమైపోతుంది రోజుకి అసలు ఎంత వెంట్రుకలు అంటే చెప్పలేము కూర్చొని కూర్చొని జుట్టు ఊడిపోవడం చూస్తూ ఉంటాం ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకు కూడా క్యాన్సర్ వ్యాధికి గురైన వాళ్ళకి జుట్టు ఎక్కువ కూడిపోతుంది క్యాన్సర్ చికిత్సలైనటువంటి కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళంతా కూడా వేడితోటి పెనవలాగా కాలిపోతూ ఉంటుంది కాబట్టి ఆ వేడికి జుట్టు అంతా రాలిపోవడం అనేది ముఖ్యమైనటువంటి సిమ్టమ్ అనమాట సో ఆ జుట్టు అంతా ఊడిపోయి బోడుగుంలాగా అయిపోయిన వాళ్ళు చాలామంది మనకు చాలా చాలామంది తర్వాత కొంతమందికి బాగానే వస్తుంది కానీ ఒకసారి ఊడిపోతే రాకపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి క్యాన్సర్ వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోతుంటుంది సో ఇవన్నీ కూడా జుట్టు ఊడిపోవడానికి కారణాలనుకున్నాం సో ఆహారంలో ఎలాంటి కేర్ తీసుకోవాలని చూసుకుంటే కనుక ఆహారంలో ఐరన్ బాగుండేలాగా కాల్షియం బాగుండేలాగా మిగిలినటువంటి మినరల్స్ కూడా బాగుండేలాగా చూసుకోవాలి ఇవన్నీ ఉండేటువంటి సమతుల ఆహారం ఏంటి అంటే పాలు ఆవు పాలు బెస్ట్ అనమాట పాలు రోజు తీసుకుంటూ ఉంటే జుట్టు సమస్య కొంతవరకు మనం అవాయిడ్ చేయచ్చు అలాగే మన ఇంట్లో పండించుకోగలిగినటువంటి ఆకుకూరలు అంటే తోటకూర కానీ పాలకూర కానీ ఇలాంటి ఆకుకూరలు గోంగూర ఇవన్నీ కూడా మన ఇంట్లో పండించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జుట్టు వెంటనే బాగా పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది బయట కొంచెం చూసుకుని తీసుకోవాలి లేదా ఉప్పులో కడుక్కొని మినరల్ వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ పోయేలాగా చూసుకుని ఆహారంలో ఆకుకూరలు తీసుకోవాలి తర్వాత ములగాకు ములగాకు ప్రతిరోజు ఆహారంలో ఉండేలాగా ములగాకు కారప్పొడి కానీ ములగాకు పప్పు కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటే కొంతవరకు మనం జుట్టు పోడడాన్ని తగ్గించవచ్చు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది వీటన్నిటి నుంచి అసలు ఆయుర్వేద పరంగా ఏంటి అనేది ఆలోచిస్తే జుట్టు టూ రూట్స్లో ఒక రకమైనటువంటి లోపలికి రూట్ వెళ్తుంటుంది కదా వెంట్రిక సో పైకి ఎంత ఉందో లోపలికి ఇలాగా వేరనేది ఉంటుంది అనమాట ఫాలికిల్ ఆ పాలికిల్కి ఈ పై వెంట్రిక మధ్యలో ఒక రకమైనటువంటి హార్డ్ మెటర్ అంటే ఒక థిక్ మెటర్ అనమాట మెటీరియల్ అది ఏంటంటే ఒక తార్లాగా ఉంటుంది అది ఏర్పడడం వలన జుట్టుకి పైకి సర్క్యులేషన్ ఆగిపోతుంది క్రింద వేరు క్రిందే ఉంటుంది ఈ పైన జుట్టు ఊడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉండేలాగా ఈ మధ్యలో ఉండేటువంటి ఈ అనేది బ్లడ్ సర్క్యులేషన్ని ఆపుద్ది నర్వ్ సప్లై ఆపడం వల్ల అక్కడ జుట్టు కట్ అయిపోయి రాలిపోయి పడిపోతూ ఉంటుంది అనమాట సో అది మెయిన్ మెయిన్ కారణం లోపల కొన్నాళ్ళకి ఆ వేరు కూడా రూట్ 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 ఆఫ్ ది హెయిర్ ఫాల్కి కూడా ఎండిపోతుంది అనమాట దానివల్ల తర్వాత వాళ్ళకి జుట్టు రాకుండా అయిపోతుంది సో మనం ఏంటంటే ఆయుర్వేదిక్ క్లైంట్స్లో దీనికి ఎలా చేసుకుంటాం అంటే మళ్ళీ ఆ రూట్ రూట్స్ని ప్రేరేపించేలాగా స్టిమ్యులేట్ చేసి వాటికి బ్లడ్ సప్లై పెంచి ఆ మధ్యలో ఉండేటువంటి తార్ని బయటకు వచ్చేసేలాగా ఆయుర్వేదిక్ ఆయిల్స్ కానీ ఆయుర్వేదిక్ కేర్ కానీ ఆయుర్వేదిక్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ కానీ అద్భుతంగా పనిచేస్తుంది అన్నంలో అసలు డౌట్ లేదు సో న్యాచురల్గా వెంట్రుక క్రింద ఉండేటువంటి రూట్స్ని స్టిమ్యులేట్ చేసేలాగా మన ట్రీట్మెంట్స్ కానీ మన ఆయిల్స్ కానీ అద్భుతంగా పనిచేస్తాయి దానికి ఇలా మనం ఆయిల్స్ ఎంత చిక్కగా ఎలా ఉందో చూడండి ఒకసారి ఆయిల్ రెడ్ కలర్లో ఇలా ఉంది సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఉసిరికాయలు మందార పువ్వులు తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాంసి ఇలాంటివన్నీ వేసి తయారు చేసినటువంటి కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ అనమాట జస్ట్ ఈ ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకుని జుట్టు వెంట్రుకలకి రూట్స్కి ఇలాగ మనం టచ్ చేస్తూ కొంచెం స్టిమ్యులేట్ చేసుకుంటే ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే ఈ ఆయిల్ లోపలికి అబ్జార్బ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ తార్ లాంటి బ్లాక్ హార్డ్ మెటీరియల్ని కొంతవరకు కరిగించడానికి ఉపయోగపడుతుంది సో ఈ ఆయిల్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ని ఇలా ఉపయోగించుకోవడం అనేది మనకు పాత రోజుల్లో ఇంట్లో అందరికీ నువ్వుల నూనె కొబ్బరి నూనెలో మందార పువ్వులని ఇంకా రకరకాలవన్నీ వేసి అమ్మాలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు గోరింటాకు ఉసిరికాయలు ఇవన్నీ వేసి తయారు చేస్తుండేవాళ్ళు సేమ్ అలానే ఇందులో ఇంకొంచెం ఆయుర్వేదిక్ హెర్బ్స్ కూడా వేసి తయారు చేసినటువంటి ఆయిల్ అందుకని ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఇంత బాగుంది సో ఇలాంటి ఆయిల్ని అప్లై చేసుకోవడం ఈ మధ్యలో వెంట్రుకి వెంట్రుక రూట్కి మధ్యలో ఉండేటువంటి రూట్స్ ఆ బ్లాక్ పార్టికల్ కరగడానికి ఉపయోగపడుతుంది అనమాట కరగడం వలన మళ్ళీ లోపల నుంచి బ్లడ్ సప్లై నవ్ సప్లై పెరగడం వల్ల జుట్టు యాజ్ యూజువల్గా మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే తలస్నానానికి కూడా మనం అప్పట్లో కుంకుడుకాయలు షీకాయలు అవే వాడేవాళ్ళం షాంపూలు వాడకుండా సో షాంపూల వల్ల కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వీలైనంత వరకు తర్వాత షీకాయ ఇలాంటి న్యాచురల్ వాటికి వెళ్ళిపోవడం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే హెయిర్ రూట్స్ని మనం నరిష్ చేసేలాగా హెయిర్ రూట్స్కి బ్లడ్ సప్లై అదే బాగుండేలాగా నవ్ సప్లై బాగుండేలాగా రూట్స్ని స్ట్రంధన్ చేసుకోవడం అనేది ఆయుర్వేదంలో మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి అలాంటి రూట్స్ని స్ట్రెందన్ చేసేటువంటి ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఆయుర్వేదిక్ బ్యూటీ కేర్ ట్రీట్మెంట్స్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ కోర్స్ మీరు ప్లాన్ చేసుకుంటే రూట్స్లో నుంచి ఆ తార్ లాంటి ఆ వేడి పదార్థం కరిగిపోయి బయటకు వచ్చేసేలాగా స్పెషల్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ చేస్తూ హెయిర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అవసరమైన వాళ్ళకి లీజ్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం ఇవన్నీ కలిసి కాంబినేషన్ లాగా ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్లో మీకు ఊడిపోయినటువంటి ప్లేస్లో నల్లగా గట్టిగా ఇనప మొక్కల్లాంటి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది మనం పైన ఇలా వెంటర్కులు పైన ఇలా పెడితే గుచ్చుకుంటుంది అనమాట అంత స్ట్రాంగ్గా హెయిర్ అనేది వస్తుంది సో అదేంటంటే స్ట్రిప్ స్టిప్ లాగా ఇక్కడ కొంచెం హెయిర్ వస్తుంది ఇక్కడ కొంచెం హెయిర్ వస్తుంది అట్లాగా మీకు ఏ ప్లేస్లో అయితే జుట్టు ఎక్కువ ఊడిపోయిందో ఆ ప్లేస్లో మళ్ళీ రీజనరేట్ అవ్వడం అనేది అద్భుతమైనటువంటి విషయం ఆయుర్వేద ఆయిల్స్ కానీ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఆయుర్వేద బ్యూటీ కేర్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ వీటి వలన డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి జుట్టు ఊడిపోయిందని చింతపడి చింతతోటి చింతనతోటి వేదనతోటి ఆ జుట్టు ఇంకా మిగిలిన జుట్టు కూడా ఊడిపోకుండా ఉన్నంతలో మంచి ప్రయత్నం చేయండి మీ మట్టుకు మీరు ఇంట్లో ఆయిల్ మంచి ఆయిల్ తీసుకొని ఇంట్లో ట్రై చేయండి మంచి ఆహారం తీసుకొని మంచి నిద్ర పొండి తర్వాత మంచి వ్యాయామం కూడా మంచి ప్రాణాయామం గాలి తగిలేలాగా ప్రాణశక్తి కలిగి ఉండేలాగా మీరు కేర్ తీసుకోండి మిగిలినవి ఆయుర్వేదిక్ ఆయిల్స్ కానీ ఆయుర్వేదిక్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ ఉపయోగించుకుంటే డెఫినెట్గా మళ్ళీ మీ జుట్టు మీ సొంతం అవుతుంది మీ అందం మీ ఆనందం మీ సొంతం అవుతుంది థ్యాంక్ యూ